గతంలో మహామహులెందరో పోటీ చేసి గెలిచిన ఈ నియోజకవర్గంలో గత నాలుగు సార్లు కొడాలి నాని జైత్రయాత్ర సాగిస్తున్నారు ఇందులో రెండు సార్లు టీడీపీ నుంచి మరో రెండు సార్లు వైసీపీ నుంచి గెలిచారు అయితే ఈ జైత్రయాత్రకు బ్రేక్ వేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న టీడీపీ ఈసారి మరో కొత్త వ్యూహం రచిస్తోంది దీన్ని గమనించిన కొడాలి నాని సవాళ్లు మొదలు పెట్టేశారు గుడివాడ అసెంబ్లీ సీట్లో ఈసారి కొడాలి నాని కొట్టాలంటే ఏ స్థాయి అభ్యర్థి కావాలో వెతుక్ వెతుక్కుంటున్న టీడీపీ పలు ప్రయోగాలు చేస్తోంది ఇందులో భాగంగా ఎప్పటి నుంచో నియోజకవర్గాన్ని అంటుపెట్టుకుని ఉన్న రావి వెంకటేశ్వరరావును బరిలోకి దించేందుకు ప్రయత్నిస్తున్న టీడీపీ ఆయన్ను ఇన్ఛార్జ్గా ఎప్పుడో ప్రకటించింది అయితే రావి వెంకటేశ్వరరావుతో కొడాలి వెంకటేశ్వరరావు అలియస్ నానిని ఢీకొట్టాలంటే సరిపోరనే భావన టీడీపీలో ఎక్కడో కనిపిస్తోంది అసలే నాలుగు సార్లు గెలిచి ఊపు మీద ఉన్న నానిని ఈసారి కొట్టాలంటే రావి వెంకటేశ్వరరావు కంటే బలమైన అభ్యర్థి కావాలని అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది దీంతో కొత్త అభ్యర్థులు తెరపైకి వస్తున్నారు కమ్మ సామాజిక వర్గం ప్రభావం ఎక్కువగా ఉండే కృష్ణా జిల్లాలో కొడాలి నాని వంటి అభ్యర్థిని ఢీకొట్టాలంటే మళ్లీ అదే సామాజిక వర్గం కావాలి ఆ లెక్కన రావి వెంకటేశ్వరరావు సరిపోతారు కానీ అది సరిపోదు ఆర్థికంగా బలవంతులు కావాలి అలాగే ఎవరినైనా బరిలోకి దించడం ద్వారా కొడాలి నాని బూతు పంచాంగాన్ని జనంలో ఎండగట్టేందుకు అవకాశం దొరుకుతోంది ఈ అర్హతలు ఉన్న ఎన్ఆర్ఐ ఎన్నిగడ్ల రామును టీడీపీ రంగంలోకి దింపేందుకు సిద్ధమవుతుంది ఇప్పటికే గుడివాడ రాజకీయాన్ని స్టడీ చేస్తున్న రాము త్వరలో నేరుగా బరిలోకి దిగే అవకాశాలున్నట్లు కనిపిస్తుంది కొడాలి నానిపై టీడీపీ అభ్యర్థిగా తెరపైకి వస్తున్న వెన్నిగడ్ల రాముకు విదేశాలతో పాటు కృష్ణా జిల్లాలోనూ పలు వ్యాపారాలు ఉన్నాయి అంతేకాదు ఇక్కడి కమ్మ సామాజిక వర్గ నేతలతో బలమైన సంబంధం ఉన్నాయి అలాగే వచ్చే ఎన్నికల్లో విజయవాడ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతానని భావిస్తున్న కేశినేని శివనాథ్ అలియాస్ చిన్నీతోనూ అనుబంధం ఉంది ఇలా టీడీపీ నేతలతో ఉన్న అనుబంధం కమ్మ సామాజిక వర్గంతో పలుకుబడి ఆర్థికంగా బలవంతుడు కావడం ఆయనకు కలిసి రాబోతున్నాయి గత ఎన్నికల్లో విజయవాడకు చెందిన దేవినేని అవినాష్ను రంగంలోకి దించడం ద్వారా చేతులు కాల్చుకున్న చంద్రబాబు ఈసారి రామును బరిలోకి దింపడం ద్వారా కొడాలిని చిత్తు చేయొచ్చని అంచనా వేస్తున్నారు గుడివాడలో తన్ను ఓడించేందుకు చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలపై తాజాగా కొడాలి నాని మరోసారి ఘాటుగా స్పందించారు చంద్రబాబు లోకేష్ వచ్చి పోటీ చేసినా తానే గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు వచ్చే ఎన్నికల్లో తనను ఓడించేందుకు గుడివాడలో డబ్బు వెదజల్లిన ప్రత్యర్థులకు ఓట్లు మాత్రం పడవన్నారు గుడివాడలో ఎవరిని గెలిపించాలో ఇక్కడ ప్రజలకు తెలుసని కొడాలి నాని వ్యాఖ్యానించారు మరోవైపు జగన్ తొలి క్యాబినెట్లో మంత్రిగా పనిచేసిన కొడాలికి రెండో క్యాబినెట్లో స్థానం దక్కలేదు మంత్రి పదవి తీసేశాక రాష్ట్ర అభివృద్ధి మండలి చైర్మన్ చేస్తానన్న ఆయన ఒప్పుకోలేదు దీంతో ప్రస్తుతం ఆయన్ను మరోసారి గెలిచేందుకు గుడివాడలో వ్యూహాలు రచిస్తున్నారు